నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే హాలీవుడ్ మూవీ పేరు జిఫర్ జాకరాయా. ఈ మూవీలో ప్రపంచంలో ఉన్న అందరూ చనిపోతారు, కేవలం ఒక్క అబ్బాయి అమ్మాయి మాత్రమే మిగిలి ఉంటారు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో మొదట మనకి హీరోయిన్ని చూపిస్తారు. తన పేరు యానా బర్డెన్ అండ్ తనకు ఒకే ఒక ఫ్రెండ్ ఉంటాడు, తన ఒక కుక్క పిల్ల. అండ్ ఆ కుక్క పిల్లతో కలిసి రోజు వేటాడడానికి వెళ్తుంది. ఆ కుక్క పిల్ల పేరు ఫారో. అండ్ దగ్గరున్న చెట్లతో మూలికల్ని లేదంటే వెజిటేబుల్స్ని ప్లస్ హంటింగ్కి వెళ్తుంది, చేపల్ని లేదంటే చిన్న చిన్న హెన్స్ అవిటిని చంపి తినడానికి. అండ్ అలా ఒకరోజు వెళ్తుంటే ఒకరోజు ఫారో ఉరికి ఉరుక్కుంటూ వెళ్తాడు ఒక ప్లేస్కి. అక్కడ ఒక వ్యక్తి హాస్మెట్ సూట్ వేసుకొని అంటే రేడియేషన్ సూట్ వేసుకొని ఉంటాడు. అండ్ అతనికి వెంటనే యాన్ని చూసి అంటే ఇక్కడ మనం బ్రీచ్ చేయొచ్చు, అంటే రేడియేషన్ ఇక్కడ లేదు అని తెలుసుకుంటాడు. జాన్ లూమిస్ వెంటనే ఇతని పేరు జాన్ లూమిస్ వెంటనే అతని హాట్మెట్ చూసి మంచిగా గాలి పీల్చుకుంటాడు. అండ్ ప్రశాంతంగా తనకు అనిపిస్తుంది. అండ్ ఫారో ఇద్దరు కలిసి ఉంటారు, అందరూ కలిసి కొద్దిసేపు మాట్లాడుకుంటారు. తర్వాత ఈ ఫారో అంటే ఈ అబ్బాయి ఒక రేడియేషన్ ఉన్న లేక్కి వెళ్తాడు. అప్పుడు ఆయన ఈ లేక్ రేడియేషన్తో ఉంది, బయటికి రా, వెంటనే బయటికి రా అని చెప్తుంది. కాకపోతే తను మాత్రం యానా మంచిది కాదు అనుకొని జాన్ మాత్రం గన్ చూపిస్తాడు. అయితే యాన్ చెప్తుంది వాటర్ మొత్తం రేడియేషన్తో ఉన్నాయి, నేను చేతులు పైకెత్తాను, నేను నీకు హాని కాదు అని చెప్తుంది. అయితే మెల్లగా జాన్ బయటికి వస్తాడు. వచ్చాక వెంటనే రేడియేషన్తో ఉండిపోతాడు, తన బాడీ మొత్తం అంతా షేక్ అవుతూ ఉంటుంది. తను తన దగ్గర మెడిసిన్ ఉన్న బాక్స్ అని తీసుకెళ్తాడు. మెల్లగా యాన్ హెల్ప్తో ఆ ఇంజెక్షన్ వేసుకుంటాడు. తర్వాత ఫారో మరియు అందరూ కలిసి యాన్ తనను తీసుకొని వెళ్తాడు ఒక రూమ్కి. అక్కడ ఆ వ్యాగన్లో ఉన్న ఒక ఫోటోని చూస్తుంది, అంటే వైఫ్ కావచ్చు అని అనుకుంటుంది. అయితే యాన్ తనని జాన్ని మొత్తం మంచిగా చూసుకుంటుంది, తను బెడ్ మీదనే ఉండిపోతాడు. అయితే తన జ్వరం గురించి మొత్తం మందులు ఇచ్చుకుంటూ తన గురించి కేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు తనకు నైట్ మేర్ వచ్చింది, కలవరిస్తుంటే వెళ్తుంది తన రూమ్కి, వెళ్ళి తనని పట్టుకుంటుంది చేతితో. అండ్ తనకి ఏం కాకూడదు అని కోరుకుంటుంది. అండ్ మెల్లగా తనని లేవట్టుకొని మెల్లగా బయటకు వస్తారు. ఇద్దరు ప్రపంచం గురించి మాట్లాడుకుంటారు, అంటే ప్రపంచంలో అందరూ చనిపోకముందు వాళ్ళు ఎలా ఉండేవారు అనేది మాట్లాడుకుంటారు. అండ్ అప్పుడు ఆయన తన ఫ్యామిలీ ఆల్బమ్ని చూపిస్తుంది జాన్కి, చూపించి ఇది మా ఫ్యామిలీ అండ్ ఇలా మేము ఉండేవాళ్ళము అని చెప్తుంది. అండ్ చాలా సంతోషంగా కొద్దిసేపు వాళ్ళ గత లైఫ్ గురించి మాట్లాడుకుంటారు. అయితే వ్యాగన్లో చూసిన ఫోటో భార్యదా అని అడిగితే మాత్రం కాదు, జస్ట్ నా గర్ల్ ఫ్రెండ్, అప్పటి గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది. అయితే నువ్వు ఇక్కడ రేడియేషన్ లేకుండా ఉండడానికి నాకు తెలిసి ఇది మౌంటైన్స్ మీద ఉంది కదా, అందుకే ఇక్కడ ఎక్కువగా రేడియేషన్ లేదు అనుకుంటా అని చెప్తాడు జాన్. అయితే ఇద్దరు కలిసి నెక్స్ట్ డే ఫామ్లో వర్క్ చేయడానికి వెళ్తుంది. అయితే యాన్ వర్క్ చేస్తుంటే తను మాత్రం చూస్తాడు. చూసి అది సంవత్సరం ముందు గ్యాస్ అయిపోయింది ట్రాక్టర్లో, అండ్ ఇక్కడ గ్యాస్ లేదు కదా అందుకే. అయితే తను ఒక ఇన్స్ట్రక్షన్స్ రాసిస్తాడు, అయితే ఎలాగైతే ఏ ఎలక్ట్రిసిటీ లేకుండా గ్యాస్ని మనం బయటికి తీయొచ్చు అని. మెల్లగా ఆ ఇన్స్ట్రక్షన్స్ని చదువుకుంటూ వస్తుంది, అండ్ గ్యాస్ వస్తుంది బయటికి తను చెప్పినట్టు, జాన్ చెప్పినట్టు. వెంటనే ట్రాక్టర్లో గ్యాస్ పోసేసి తను నడుపుతుంది. అండ్ ఈవినింగ్ ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. డిన్నర్ టైంలో అసలు యాన్ ఎంత క్రిస్టియన్, అంటే ఎంత భక్తి ఉందో తనకి అని చెప్పి ప్రే అనుకుంటాడు జాన్. అయితే జాన్కి మాత్రం ఇదేం మీద ఎక్కువగా నమ్మకం ఉండదు. అండ్ ఇద్దరు కలిసి కొద్దిసేపు మాట్లాడుకుంటారు, ఇద్దరు కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్తో ఉంటారు కానీ కాకపోతే ఇద్దరు మాట్లాడుకుంటారు, సంతోషంగా ఉంటారు. అండ్ మళ్ళీ తను వెళ్తాడు. అండ్ నెక్స్ట్ డే ఒక లేక్ దగ్గరికి వెళ్తాడు. లేక్ దగ్గరికి వెళ్ళాక అక్కడ యాన్ స్నానం చేస్తూ ఉంటుంది, అండ్ తను కూడా ఎంజాయ్ చేస్తాడు. ఈ లేక్లో మాత్రం రేడియేషన్ లేదు అని చెప్తాడు. అక్కడ ఫ్రెష్గా ఫిష్ని తీసుకొని తింటారు పట్టుకొని. అండ్ ఎన్ని రోజులైందో నేను ఫిష్ని తిని ఇలా ఆర్గానిక్గా అని చెప్పి సంతోషిస్తాడు జాన్. అయితే నాకు కూడా పోయిన సంవత్సరం నేను చాలా భయపడ్డాను, దీనిలో పడి గడ్డగట్టుకపోయాను, చనిపోతాను అనుకున్నాను అని చెప్తుంది తను. అయితే ఈ స్టోరీ విని కొంచెం ఫీల్ అవుతాడు. అండ్ బయటికి వస్తారు. వచ్చినాక జనరేటర్ ఉంది కదా, రేడియేషన్ కాకుండా మనం ఆ రేడియో వాటర్ని మనం యూజ్ చేసుకుంటే బెటర్ అని చెప్తాడు ఎలక్ట్రిసిటీ గురించి. అయితే యాన్కి మాత్రం ఆ క్రిస్టియన్ చర్చ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ నాన్న తన సొంతంగా ఆ చర్చ్ని కట్టాడు కాబట్టి ఈ చర్చ్ అంటే నాకు జస్ట్ చర్చ్ కాదు, మా నాన్న జ్ఞాపకాలు కూడా అని చాలాసేపు కొట్లాడుకున్న తర్వాత జాన్ని వదిలేస్తాడు యాన్ని సరేలే అని చెప్పి. ఇద్దరు కలిసి ట్రాక్టర్తో మళ్ళీ ఫార్మింగ్ చేస్తారు వెళ్ళి. అండ్ ఇద్దరు కలిసి మళ్ళీ కొద్దిసేపు సంతోషంగా మాట్లాడుకుంటారు.
తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్ళిపోతారు. అండ్ వెళ్ళిపోయాక మళ్ళీ కొద్దిసేపటి తర్వాత జాన్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉన్న అన్నిటినీ తినొచ్చు చేయొచ్చు అని అంటాడు. బీర్లు మాత్రం చూడు అస్సలు డేట్ అయిపో అని చెప్పి కావాల్సినంత తాగుతాడు. తాగినాక అతను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు యాన్తో. యాన్ మాత్రం తను ఇంటికి తీసుకొస్తుంది మెల్లగా. అండ్ జాన్ తనని ఒక గోడ మీద దొబ్బేసి కోప్పడతాడు. అండ్ కోప్పడ్డాక తెల్లారి లేస్తాడు. జాన్ లేచి మెల్లగా క్షమించమని అని సిన్సియర్గా చెప్తాడు. అయితే యాన్ మాత్రం పర్లేదు, చాలా రోజుల నుంచి ఫ్రస్ట్రేషన్గా ఉందని చెప్పి వదిలేస్తుంది. అండ్ అసలు ఏమీ జరగనట్టు ఇద్దరూ ప్రవర్తిస్తారు. మళ్ళీ నైట్ డిన్నర్లో ఇద్దరు కలిసి తింటారు అండ్ నవ్వుతుంటూ వాళ్ళ కథలు ఒకరికొకరు చెప్తారు. తర్వాత ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేశాక ఇద్దరూ కలిసి రొమాంటిక్గా ఉండిపోతారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఫస్ట్ కిస్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బెడ్రూమ్లోకి వెళ్తారు. వెళ్ళాక ఇద్దరు ఆక్వర్డ్గా అయిపోతుంది. అయితే మన ఇద్దరికి ఇంకా టైం కావాలి, ఒకవేళ మనం ఈ రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తే మనం ఒక ఇంతకు ముందులా ఉండం అని చెప్తుండ్రు. అయితే ఇద్దరు కలిసి మళ్ళీ వేటకు వెళ్తారు నెక్స్ట్ రోజు. అయితే అప్పుడు ఫెరో మాత్రం ఊరుక్కుంటూ వెళ్తుంది కుక్క పిల్ల. అక్కడ కేలబ్ అనే వ్యక్తి ఇంకొకడు ఉంటాడు సర్వైవర్. అయితే కేలబ్కి ఫెరో ఎన్నటి నుంచో తెలుసు, అంటే ఒక కథ కొన్ని నెలలుగా. అయితే కేలబ్ మాత్రం చెప్తాడు, నేను ఫెరోతో ఉన్నాను, నేను ఒక మైండ్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. అయితే ఇంటికి ఇన్వైట్ చేస్తుంది ఆయన, కేలబ్ని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. వచ్చుడుతోటే జాన్కి మాత్రం కోపం వస్తుంది, ఎలాంటివాడో ఏంటో అని. నీ దగ్గర రేడియేషన్ ఉండొచ్చు, అందుకే కొన్ని రోజులు బయటని ఉండు అని చెప్తుంది. కానీ ఆయన మాత్రం చాలా మంచిది, అండ్ నేను ఇంట్లో ఉంటే వీళ్ళందరూ బయట ఉండకూడదు, ఇంట్లోనే ఉండాలని చెప్పి కేలబ్ని కూడా ఇంట్లోకి లోపలికి రమ్మని పిలుస్తుంది. అయితే జాన్కి ఈ డెసిషన్ నచ్చకపోయినప్పటికీ ఆయనని రెస్పెక్ట్ ఇచ్చి కేలబ్తో ఎక్కువ గొడవపడారు. అందరూ కలిసి ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారు. అయితే ఒకరికొకరు చెప్తారన్నట్టు వాళ్ళ గతంలోని. అప్పుడు జాన్ చెప్తాడు తను ఒకరిని చంపాల్సి వచ్చింది అని, ఎందుకంటే తను రోగంతో విలవిల్లాడుతున్నాడు అప్పుడు చంపాల్సి వచ్చింది అని. అప్పుడు కేలబ్ కూడా తను ఒక బాధాకరమైన స్టోరీ చెప్తాడు, నేను పనిచేస్తున్న మైండ్లో ఒకరినొకరు చంపేసుకునే వాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితిలో అని చెప్తాడు. తర్వాత మెల్లగా కేలబ్ తను ఆయన ఉన్న దగ్గర వంట చేస్తున్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. జాన్ మాత్రం కోపంగా, నువ్వు తనతో ఎక్కువ క్లోజ్ ఉండకు, ఎందుకంటే మనకు తన క్యారెక్టర్ తెలియదు అది ఇది అనుకుంటూ చెప్తాడు. నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నాకు ఒక తెలివి ఉంది అని ఆయన కోపంగా చెప్తుంది. అండ్ ఇద్దరు కలిసి నెక్స్ట్ డే ఫార్మింగ్కి వెళ్తారు. తర్వాత ఫార్మింగ్ తర్వాత హంటింగ్కి వెళ్తారు. ఇద్దరు హంటింగ్కి వెళ్తుంటే నీకు ఉన్ను ఆయనకి చాలా మంచిగా ఆ రిలేషన్షిప్ ఉంది, అండ్ అది రెస్పెక్ట్ దట్ అంటే జాన్కి మాత్రం అస్సలు కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది కేలబ్ మీద. అండ్ జాన్ ఏమో స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్, కేలబ్ ఏమో జస్ట్ ఫన్నీ అండ్ లేడ్ బ్యాక్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత నైట్ ఇద్దరు వెళ్తారు. అయితే తను చెప్పింది ఆయన్కి చెప్తాడు. అయితే ఈ కన్వర్జేషన్ అస్సలు నచ్చదు జాన్కి, అండ్ కేలబ్ మీద అరిచి తను ఎల్కికి వెళ్ళిపోతాడు. అండ్ యాన్ అది చూస్తూ నార్మల్గా ఉండిపోతుంది. అయితే హైడ్రో ఎలక్ట్రికల్ పవర్కి ఇప్పుడు యాన్ ఒప్పుకుంటుంది. అయితే ఆ చర్చ్ను మెల్లమెల్లగా కూలగొడతారు. మొత్తం కూలగొట్టాక అప్పుడు జస్ట్ చెక్కలు మాత్రమే మిగులుతాయి. అయితే ఈ పని చేస్తున్నప్పుడు కేలబ్ మరియు ఆయన ఇద్దరు క్లోజ్గా అయిపోతారు ఒకరికొకరు. ఎన్ని రోజులు ఎక్కువ అయితే అన్ని రోజులు క్లోజ్గా అయిపోతారు ఒకరికొకరు, అండ్ ఇలా నవ్వుకుంటూ ఉంటారు. కానీ జాన్కి ఇది మాత్రం నచ్చదు. ఆయన నచ్చకపోయినప్పటికీ ఏం చెప్పకుండా ఉంటారు. అండ్ మళ్ళీ తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ గ్యాస్ స్టేషన్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అండ్ ఒకరోజు యాన్ మరియు కేలబ్ ఇద్దరు ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి ఒక కాడ మాట్లాడుకుంటారు. అండ్ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఇద్దరు మళ్ళీ తిరిగి నడుచుకుంటూ వచ్చేసరికి చర్చ్ దగ్గరికి జాన్ అప్పటికే చాలా వరకు వర్క్ ఫినిష్ చేసి ఉంటాడు. ఇక్కడ మొత్తం వీల్ని తయారు చేసి ఉంటాడు. అండ్ ఈ దీన్ని చూసి చాలా సంతోషిస్తారు అందరూ. అండ్ నైట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ వెళ్ళిపోయాక తనకు చాలా బాధేస్తుంది జాన్కి. అండ్ తను చెప్పాలి అనుకుంటాడు, జాన్ లవ్ చేస్తున్నాడని తనకి ఎలాగైనా యాన్కి చెప్పాలి అని అనుకుంటాడు. అండ్ మెల్లగా యాన్తో చెప్తాడు తను లవ్ చేస్తున్నాడని, తనకు జెలస్గా ఫీల్ అవుతున్నాడని కేలబ్తో ఉన్నప్పుడు అని చెప్తుంది చెప్తాడు జాన్. అయితే తనకు మాత్రం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్గా అనిపించాక ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటుంది. అయితే తర్వాత మెల్లగా తనకు సంజాయించి బయటకు వస్తుంది.
తర్వాత తను కేలబ్ రూమ్లోకి వెళ్తుంది. అయితే కేలబ్ రూమ్ ఓపెన్ చేస్తాడు అండ్ ఇద్దరు కలిసి ఉండిపోతారు ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే జాన్కి తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో అని. అండ్ తర్వాత తను చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ వర్క్కి వెళ్తారు. వర్క్ వెళ్ళాక జాన్ ఏమో కన్స్ట్రక్షన్ వర్క్స్ చూసుకుంటాడు, అంటే టెక్నాలజీ పరంగా. అండ్ కేలబ్ మాత్రం రిస్కీ పనులు చేస్తాడు. అండ్ అక్కడ రిస్కీ పనులు చేసేటప్పుడు కింద పడతాడు. అయితే జాన్ తనని కాపాడతాడు. మళ్ళీ ఒకసారి ఎక్కుతుంటే మళ్ళీ ఒకసారి కింద పడకుండా జాన్ ఆపుతాడు. అయితే థర్డ్ టైం పడుతుంటే ఏం జరుగుతుందో మనకి ఎగ్జాక్ట్గా చూపెట్టారు. తర్వాత జాన్ని చూపెట్టారు. తర్వాత జాన్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి కేలబ్ వెళ్ళిపోయాడు అని చెప్తాడు. చెప్పాక ఆయన సైలెంట్గా ఉండి పరుగులు తీస్తుంది బయటికి. బయట పరుగులు తీసి తర్వాత అసలు కేలబ్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది. తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ మ్యూజిక్ ప్లే చేస్తుంది. మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వింటాడు జాన్. అయితే కేలబ్కి ఏమైందో మనకి ఏం తెలియదు. అండ్ ఒక్క జాన్కి మాత్రమే తెలుసు తను చనిపోయాడా లేదా పారిపోయాడా అని. అయితే ఈ మూవీ ఎక్కువ శాతం యాడ్ ఏడమ్ మరియు ఈ గురించి తీసింది. అయితే ఈ మూవీలో మెయిన్గా మన స్టోరీస్, ఆశల్ని, కోరికల్ని, అలాగే అసూయని చూపెడతారు. అయితే ఈ మూవీని యాడమ్ అండ్ ఈవ్ లాగా చూపెట్టడానికి ఇది ఒక పోస్ట్ అపోకలిప్టిక్ ప్రపంచంలో తీశారు, కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు.